హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా పఫ్ హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా రబ్బర్ బ్యాండ్ హెల్ప్తో. ఇది జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. సో ముందుగా మనం మన హెయిర్ని చిక్కులు లేకుండా, ట్యాంగిల్స్ లేకుండా ఒకసారి దువ్వుకోవాలి. ఆ తర్వాత మన ఫ్రంట్ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా బ్యాక్ సైడ్కి ఒకసారి స్మూత్గా దువ్వుకోవాలి. ఆ తర్వాత మన కరెక్ట్ షేప్ రావాలి అంటే, నేను క్లిప్లో చూపిస్తున్నట్టుగా మన కనుబొమ్మలు ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ నుంచి హ్యాండ్స్ ద్వారా మనం పైకి హెయిర్ అనేది తీసుకోవాలి. ఎంతవరకు వస్తుందో అంత తీసుకుంటే మనకి పఫ్ అనేది కొంచెం బాగా వస్తుంది. నేను నార్మల్ పఫ్ యూజ్ చేస్తాను. ఎక్కువగా పైకి పుల్ చేస్తే నాకు పెద్దగా ఉంటుంది, కొద్దిరకగా అనిపిస్తుంది మొహం అనేసి నేను మామూలుగా వేస్తాను. ఈరోజు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను, చూడండి. ఇది రబ్బర్ బ్యాండ్ మనము టై చేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే హెయిర్స్ తీసుకున్నామో వాటిని సాఫ్ట్గా దువ్వుకొని ఇలా టై చేసుకోవాలి. అయితే అందరికీ అక్కడ పిన్స్తో లాక్ చేస్తారు, కానీ వెంటనే అంత ఈజీగా పిన్స్ అనేవి పెట్టడం రాదు. సో ఊడిపోతూ ఉంటాయి ఎంటికల మధ్యలో నుంచి, పఫ్ అనేది హైట్గా నిల్చోదు. సో రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత మనము వెనకకి పుల్ చేస్తూ మన హెయిర్స్ని ముందుకు అలానమాట, ఇలా నెడుతున్నట్టు. మనం ఎంత అంటే అంత హైట్ లేపుకోవచ్చు. ఇంకా అక్కడ ఫ్రంట్లో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఇంకా ఎక్కువ తీస్తే నాకు బాగోదని తీయలేదు, మీరు చెప్తున్నాను కదా ఎంత అవసరం ఉంటే మీరు అంతవరకు అలా హైట్ లేపుకోవచ్చు. ఇంకా మనము మన పిన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్, టిక్ టాక్స్ కానీ ఇంకా ఏ పిన్స్ అయినా మీరు వాటితోని అక్కడ పఫ్ అనేది లాక్ చేయొచ్చు. అలా హైట్గా ఉంటుంది మనకి ఈజీగా రబ్బర్ బ్యాండ్తో. చాలా చిన్న టిప్ ట్రిక్ అన్నమాట. మీరు పఫ్ అవి కింద దొరుకుతాయి కదా బ్యాండ్స్, అవైనా పెట్టుకోవచ్చు, కానీ అదంతా కొనడం అంతా ఎందుకనేసి నేను ఇలా సింపుల్గా చూపిస్తున్నాను. అంతే, మన పఫ్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీ ట్రిక్తో. ఇది ఈరోజు మన చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.